హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు మనకి రెగ్యులర్గా ఎప్పుడైనా టిఫిన్స్ చేసుకుంటున్నప్పుడు ఉప్మా అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా, అలా మిగిలిపోయిన ఉప్మాతో చక్కగా చిన్న చిన్న పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా మామూలు పునుగుల్లా ఉండవండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఉప్మాలో అల్లము ఉల్లిపాయలు అన్నీ వేస్తాం కదా, అందుకని ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 కప్పుల ఉప్మాను తీసుకున్నానండి. దానికి 1 కప్పు మైదా పిండి వేసుకున్నాను, అలాగే 1 పావు కప్పు పెరుగు వేశాను. మనం బైండింగ్ కోసం మైదా పిండి వాడతామండి. ఎప్పుడైనా మైదా పిండి ఉప్మా ఉన్న క్వాంటిటీకి 1/2 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్మాలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఈ పిండికి తగ్గ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిదానంగా ఉప్మా మొత్తానికి కూడా ఈ మైదా పిండి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇట్లా కలిపేసుకోవాలండి. తర్వాత నెమ్మదిగా కొంచెం నీళ్లు వేసుకుంటూ తడుపుకుంటూ గారిపిండి మీద కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా మనం మైదా పిండి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొంచెంగా వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఎక్కువ వాటర్ వేయకండి, ఎక్కువ వాటర్ వేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని కొంచెమే వాటర్ వేసుకొని గారిపిండి కంటే కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా మనం బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం జాగ్రత్తగా కలపాలండి, ఉండలు అనేవి రానివ్వకుండా మొత్తం సాఫ్ట్గా ఉండాలి పిండి మొత్తం కూడా. మనం పునుగులు వేసుకోవటానికి చక్కగా ఇట్లా రావాలన్నమాట టెక్స్చరు, ఇలా చక్కగా స్మూత్గా ఉంటే సరిపోతుంది. దీన్ని నాననివ్వాల్సిన పని కూడా లేదండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను మనం చక్కగా ఇది పిండి మొత్తం దగ్గరికి పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఉప్మాలో అన్నీ వేస్తాం కదా, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు అన్నీ వేస్తాం కదా, అందుకని ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం ఒక చిన్న బాండీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. బాగా ఎక్కువగా వేడైన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ వేడయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కొంచెంగా పిండి తీసుకొని నిదానంగా పునుగులు వేసుకోవాలి. చిన్న పునుగులు అయితేనే బాగుంటాయండి ఈ ఉప్మాతో చేసుకునేవి. పెద్ద పునుగులు కావాలన్నా కూడా చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎక్కువ టైం వేయించుకోవాలండి. లోపల ఉప్మా అంతా కూడా వేగాలి కాబట్టి చిన్న చిన్న పునుగులు అయితే ఫాస్ట్గా అయిపోతాయి, పెద్ద పునుగులు అయితే ఇంకొంచెం సేపు వేగనిస్తే సరిపోతుంది. ఇట్లా కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న పునుగులు వేసుకుంటే టేస్టీ పునుగులు రెడీ అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఉప్మా కనుక మిగిలిపోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను దీనికి పప్పుల పొడి కాంబినేషన్తో నేను పిల్లలకి సర్వ్ చేస్తున్నానండి. ఆల్రెడీ పప్పుల పొడి అనేది నేను చూపించాను, దాంతోనైనా బాగానే ఉంటాయి. లేదంటే అల్లం చట్నీతోనైనా, టమాటా చట్నీతోనైనా, దేంతో అయినా కూడా బాగుంటుందండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి ఈ పునుగులు. మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే సరిపోతుంది. మనం ఉప్మాతో చేసాము అని కూడా ఎవ్వరు అనుకోరండి, అంత చక్కగా ఉంటాయి టేస్టీగా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.